హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అని నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే కర్డ్ ఫింగర్స్ లేదా రైస్ ఫింగర్స్ అని కూడా అనొచ్చు. దీన్ని మనం కేవలం 2 ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. బియ్యం పిండి, పెరుగు ఉంటే చాలు. చాలా ఈజీగా మనము ఈ స్నాక్ రెసిపీని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని మనము నెల రోజుల పాటు 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోనండి. ఇప్పుడు ఇందులోకి నేను మెజర్మెంట్స్ కప్స్ తోటి 2 కప్స్ బియ్యం పిండిని తీసుకుంటున్నాను. అంటే ఇది మీరు ఏ కప్పుతోటి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారో ఆ కప్పుతోటి మీరు మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలండి, పెరుగును కూడా. సో ఈ విధంగా నేను 2 కప్స్ బియ్యం పిండిని తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి కలుపుకోవాలి మొత్తం అంతా కలిసే విధంగా. తర్వాత ఇందులోకి మనము 2 కప్స్ బియ్యం పిండిని తీసుకున్నాం కదా, 2 కప్స్ బియ్యం పిండికి 1 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోండి. పుల్లటి పెరుగు వేసుకుంటే ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర పుల్ల పెరుగు లేకపోయినా కూడా పర్వాలేదండి, నార్మల్ పెరుగును కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం అంతా వేసుకున్న తర్వాత చేతితోటి బాగా మిక్స్ చేసుకోండి. స్పూన్తోటి బాగా కలవదు. సో స్పూన్ తీసేసి మీరు చేతితోటి చక్కగా మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి తీసుకుంటే ఈ రెసిపీ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని మనం ఏ కప్పుతోటి మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ని వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి, 1 స్పూన్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఈ ఫింగర్స్ మనం ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోతాయండి. సో ఎక్కువ వేసుకోవద్దు. ఇలా నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత వాటర్ కూడా బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి ఉంచుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా అడుగంటకుండా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఇది మనకి దగ్గర పడుతుంది. ఇది మరీ గట్టిగా ఉండకూడదండి, అలా అని మరీ సాఫ్ట్గా ఉండకూడదు. ఈ పిండి అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలండి. సో ఈ విధంగా మధ్య మధ్యలో మనము పిండిని అనేది ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, పిండి అనేది దగ్గర పడుతుంది. ఈ విధంగా 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ తడి అంతా పోయి ఈ బియ్యం పిండి అనేది దగ్గర పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని 1-5 నిమిషాల పాటు చల్లార్చుకోవాలండి. 1-5 నిమిషాల తర్వాత చూడండి, మనకి పిండి అనేది ఇంకొంచెం దగ్గర పడుతుందండి. తర్వాత చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. మొత్తం అంతా ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మెత్తటి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకవేళ ఇది మీకు మరీ వెట్టిగా అనిపిస్తే కనుక, తడిగా అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుని మీరు ఇలాగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. పిండి అనేది ఈ విధంగా ఉండాలి. తర్వాత మన చేతికి 2 చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని కొంచెం పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా మనము ఫింగర్స్ లాగా 2 చేతుల మధ్యలో ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిని. ఇలాగా ఒకవేళ మీకు చేతితో చేయటం రాకపోతే కనుక ఏదైనా ఇలాగ చెక్క మీద కానీ లేదంటే మనం చపాతీలు చేసుకునే పీట మీద కూడా ఇలా చేసుకోవచ్చు అండి. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే మీరు అదేవిధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు అన్నీ ఒకే సైజులో రావాలంటే ఒకటి ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారంగా మీరు కొలుచుకొని కూడా మీరు తీసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కూడా ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకోండి. అప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కడాయి పెట్టుకోకండి, ఇలాగా వెడల్పుగా ఉండే ప్యాన్ మాత్రమే పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రై ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇలాగా 1 బై 1 వేసుకోవాలి. ప్యాన్కి సరిపడా వేసుకోండి, ఎక్కువ వేయద్దు. ఈ విధంగా ప్యాన్కి సరిపడా వేసుకున్న తర్వాత ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. వేసిన వెంటనే తిప్పేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పుకోవాలి.
లాగా కొంతమందికి ఎలా ఫ్రై అయినాయో తెలియాలి అని అంటే ఇప్పుడు నురగ వస్తుంది కదండి, పచ్చిగా ఉన్నప్పుడు నురగ ఉంటుంది పైన ఆయిల్ పైన. ఈ నురగంతా పోయిన తర్వాత మనకి ఈ ఫింగర్స్ అనేవి ఫ్రై అయినట్టు తెలుస్తుంది అన్నమాట. కొత్తగా వంట చేసే వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్ అండి. ఎప్పుడైనా ఆయిల్ ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్రై అయినాయా తెలియాలి అని అంటే ఇలాగ ఇప్పుడు చూసారు కదా నురగంతా పోయింది, ఈ ఫింగర్స్ కూడా మంచి కలర్ వచ్చినాయి కదా. సో ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలండి. ఇవి చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత చక్కగా మంచి కలర్లో వచ్చినాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. ఇలాగా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. ఇలా మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లోనే ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ విధంగా వన్ బై వన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఈ కర్డ్ ఫింగర్స్ అనేది మనము రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి కిడ్స్కి పెడితే కుర్కురే అనుకొని తినేస్తారు, అంతేకాకుండా ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీ కదా. సో వీటిని మన టొమాటో కచ్చుతో కూడా మనం సర్వ్ చేయొచ్చండి, అలా తిన్నా కూడా బాగుంటుంది. వీటిలో మనం పెరిగి యూజ్ చేసాం కాబట్టి పుల్లపుల్లగా కారకారంగా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని మనం నెల రోజుల పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.